హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియోని చేస్తున్నానండి సో వీళ్ళందరికీ ఏంటంటే అక్టోబర్ రెండున పట్టాలు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే డిసైడ్ అయితే అయ్యిందండి సో ఇది అందరికీ కాదండి కొంతమందికి మాత్రమే సో ఈ పట్టాలు అనేది ముప్పై ఐదు మండలాలకు సంబంధించి అయితే పంపిణీ అయితే చేయనున్నారు సో దీనికి సంబంధించిన పనులన్నీ క్లియర్గా అయితే క్లియర్ అయిపోయాయండి సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుందండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ బట్ ఏంటంటే లైక్ చేయటం లేదండి తప్పకుండా మీరు లైక్ చేసి మీకు మీరు లైక్ చేస్తే నాకు ఒక టైప్ ఆఫ్ ద ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుందండి సో ఫ్రెండ్స్ ఈ వివరాలు చూసుకుందామండి సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మ్యాటర్ అనేది తెలుసుకుందామండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే రెండవ తేదీ కల్లా గిరిజనులకు భూ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి అని చెప్పేసి అయితే హెడ్లైన్ అయితే రావడం అయితే జరిగింది సో కింద చూసుకున్నట్లయితే గిరిజనుల పాఠశాలలో నాడు నేడు ముమ్మరం అని చెప్పేసి కూడా రావడం అయితే జరిగింది ప్రతి ఐటీడీఏలలో గిరిజనుల మ్యూజియం కూడా ఏర్పాటు అయితే చేయనున్నారండి సో దీనికి సంబంధించి ఇక్కడ కొంచెం మ్యాటర్ అయితే ఉందండి అక్టోబర్ మూడు నాటికి గిరిజనులకు భూ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు విజయవాడలోని గిరిజనుల సంక్షేమ శాఖ కార్యాలయంలో గిరిజనులకు భూ పంపిణీ ఆర్ఓఎఫ్ఆర్ క్లైమ్ల పరిష్కారం పాఠశాలల్లో నాడు నేడు కింద చేపట్టిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల అమలుపై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు టీడీడబ్ల్యూఓలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గిరిజనుల సంక్షేమ శాఖ పరిధిలో నాలుగు వందల డెబ్బై నాలుగు విద్యాసంస్థలు చేపట్టిన నాడు నేడు పనులపై వివరాలు అడిగే తెలు అడిగి తెలుసుకున్నారు ఆయా విద్యా సంస్థల్లో వెయ్యిన్ని ఏడు వందల నలభై ఏడు పనులను నూట పదకొండు పాయింట్ పద్నాలుగు కోట్లతో చేపట్టినట్లు అధికారులైతే వివరించారు కాంతిలాల్ ఇంకా ఏమన్నారంటే విద్యా విద్యుత్ సౌకర్యం లేని పాఠశాలలను నాడు నేడు కింద విద్యుతీకరణ అయితే చేయాలి అలాగే ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్కూళ్ళు అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చే చేసేటట్టుగా చర్యలు అయితే తీసుకోవాలి అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ భాగస్వామ్యంలో గిరిజన గ్రామ సచివాలయాల్లోని అందిస్తున్న డిజిటల్ సేవలపై దృష్టి అయితే సాధించాలి గిరిజన ఆవాసాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలనే అంశంపై ప్రతిపాదనలు అయితే సిద్ధం చేయాలి గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ అటవీ హక్కుల గుర్తింపు చట్టానికి సంబంధించి తిరస్కరించిన క్లెయిమ్లపై కసరత్తు పూర్తి చేసి వచ్చే నెల ఐదు నాటికి సుప్రీంకోర్టును సమర్పించాలన్నారు గిరిజన గ్రామాల్లో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు ప్రతి ఐటీడీఏలలో గిరిజన మ్యూజియం అనేది ఏర్పాటు చేసే దిశగా అయితే చర్యలైతే తీసుకుంటున్నట్లు తెలిపారు సో ఫ్రెండ్స్ మనకేందంటే ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే పట్టాలు పంపిణీ చేయడానికి రెండవ తేదీ అయితే డేటా అనేది డిసైడ్ అయితే చేయడం అయితే జరిగింది సో వీళ్ళకి ఏంటంటే ఐటీడిఏలలో అంటే గిరిజనులకు సంబంధించి మ్యూజియం కూడా ఏర్పాటు అయితే సో అలాగే ఈ గిరిజనుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవడానికి ఫెసిలిటీస్గా నాడు నేడుకుందా అయితే విద్యాలయాలు కూడా రూపొందించనున్నారు సో దీనికి సంబంధించి మనకు ఈరోజు పేపర్లు అయితే రావడం అయితే జరిగిందండి అలాగే మనకు దీనికి సంబంధించి ఏంటంటే మనకు ఆల్రెడీ సాక్షి వెబ్సైట్లో కూడా రావడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన మ్యాటర్ కూడా చూసి తెలుసుకుందామండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే గిరి పుత్రులకు భూ హక్కు అని చెప్పేసి హెడ్లైన్ అయితే రావడం అయితే జరిగింది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళకి ఇచ్చే పట్టాలు ఈ విధంగా అయితే ఉంటుంది సో ఎవరికైతే గిరిజనులకు అక్టోబర్ రెండున పట్టాలు ఇవ్వబోతున్నారు సో ఈ పట్టాలండి ఇవి సో ఈ విధంగా మనకు వీళ్ళకు పట్టాలు అయితే ఇవ్వనున్నారు అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ఓఎఫ్ పట్టాల పంపిణీకి రంగం సిద్ధమని చెప్పేసి కూడా హెడ్లైన్ అయితే రావడం అయితే జరిగింది ఐటీడిఏ పరిధిలో ఎనిమిది ప్లాన్ మండలాల్లో చురుగ్గా సర్వే అయితే జరుగునుంది అక్టోబర్ రెండవ తేదీ నాటికి పట్టాల పంపిణీ అయితే చర్యలు ఇప్పటికే ఐదు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది గుర్తించిన అధికారులు సో ఇక్కడ కింద మనకు మ్యాటర్ అయితే ఇచ్చారండి దశాబ్దాలుగా వారు పొడు వ్యవసాయం చేస్తున్నారు కానీ వాటిపై హక్కు మాత్రం పొందలేకపోతున్నారు ఏదైనా ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టం నష్టపోతే వారికి ఏ విధమైన పరిహారము అందేది కాదు దీనివల్ల ఏడాది పొడవునా వారు పడిన శ్రమ వృధా అవుతుండేది ఈ సమస్యలన్నీ ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకొని వారికి ప్రాతిపదికన న్యాయం చేస్తామని ఆనాడే హామీ అయితే ఇచ్చారు ఈ మేరకు అధికారంలోకి వచ్చిన తరువాత అడవుల్లో పొడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులు రైతులందరికీ భూమి హక్కు పత్రాలు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు రాష్ట్రంలో పొడు వ్యవసాయం చేస్తున్న గిరిజనుల రైతులకు యాభై వేల ఎకరాలు పంపిణీ చేసేందుకులైతే చర్యలైతే చేపట్టారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాడు రాజన్న నేడు జగనన్న అని చెప్పేసి సెటిల్ అయితే చూసుకున్నట్లయితే ప్రభుత్వ సాయం పొందేందుకు అర్హత గిరిజనులకు ఆర్వైఎఫ్ పట్టాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం నుండి సాయం పొందేందుకు వీలవుతుంది ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా కార్యక్రమాన్ని అయితే చేపట్టి పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే ఆర్వైఎఫ్ పట్టాలు పొందిన రైతు సైతం రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు బ్యాంకు రుణాలు పొందే అవకాశం అయితే ఉంది వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై మూడు పాయింట్ సున్నా రెండు ఎకరాల భూమిని పంపిణీ చేయడం ద్వారా ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఒక మంది రైతులకు ప్రయోజనం అయితే కలిగింది వారికి ఇప్పటి వరకు అటవీ అధికారుల నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వ్యవసాయం అయితే చేసుకోగలుగుతున్నారు ఐటీడిఏ పరిధిలో పదకొండు వేల ఏడు వందల ఎనభై నాలుగు ఎకరాలు అయితే సిద్ధం చేశారండి పార్వతీపురం ఐటీడిఏ పరిధిలో ఎనిమిది సబ్ప్లాన్ మండలాల్లో రెండవ ఫేజ్లో భూమి లేని వారిని గుర్తించారు మొత్తం ఎనిమిది ప్లాన్ మండలాల్లో ఐదు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మందిని గుర్తించి వారికి పదకొండు వేల ఏడు వందల ఎనభై నాలుగు ఎకరాలను గాంధీ జయంతి రోజు అక్టోబర్ రెండున తేదీన పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఐటిడిఏ పిఓఆర్ కుర్మానాథ్ రెవెన్యూ సిబ్బంది చురుగ్గా చర్యలు చేపడుతున్నారు ఇప్పటికే భూమిని గుర్తించడంతో పాటు ఆన్లైన్లో నమోదు చేసి సరిహద్దుల వద్ద రాళ్లను కూడా పాతిపెట్టు పాతి పెట్టేందుకు పూర్తి స్థాయి చర్యలు అయితే చేపట్టారండి అలాగే మనకు చురుగ్గా చర్యలని కూడా మనకు ఇక్కడ చు ఇవ్వడం అయితే జరిగింది గతంలో మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే సమయంలో గిరిజనులు పడే కష్టాలు వాళ్లకు ఇల్లు లేని కష్టాలు సో ఆయన అంతా చూసి సో ఇప్పుడు ఏంటంటే మనకు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టాలైతే మనకు అక్టోబర్ రెండవ తారీఖున ఇవ్వడానికి ప్రభుత్వం మొత్తం సిద్ధమైతే చేసిందండి పట్టాలు ఏంటంటే ముప్పై ఐదు మండలాలకు సంబంధించి ఈ పట్టాలు అనేది ఇవ్వనున్నారండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ విధంగా గిరిజనులకు సంబంధించి పట్టా భూమి పట్టాలు అనేది ఈ విధంగా అయితే ఉంటాయండి సో అలాగే మనకి ఏంటంటే ఈ పట్టాలు అక్టోబర్ రెండో తారీఖున ముప్పై ఐదు మండలాలకు సంబంధించి గిరిజనులకి అయితే అందించనున్నారు అలాగే దీనికి సంబంధించి అన్ని పనులు అయితే పూర్తి అయ్యాయండి రాళ్ళు పాతి పెట్టడం అలాగే వాళ్ళ యొక్క హద్దులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నాలుగు వైపు నా రాళ్ళు పాటి పెట్టడం అన్ని పనులు పూర్తి అయిపోయినాయండి సో వీళ్ళకి ఏంటంటే పట్టాలనేది ఇవ్వడమే ఆలస్యము సో అక్టోబర్ రెండో తారీఖున అయితే పట్టాలనేది ఇచ్చేస్తామని చెప్పేసి కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించి కూడా మనకు అక్టోబర్ రెండున ఇచ్చేస్తామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో కోర్టు కేసు అనేది ఇంకా పెండింగ్లో అయితే ఉంది ఇంతవరకు అయితే రాలేదు సో దీన్ని ఇది వచ్చితే మనకు కూడా ఏదో ఒక డెసిషన్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది ఒకవేళ కోర్టు కేసు రాకపోతే ఆయన చెప్పిన ప్రకారమే అంటే ఎక్కడైతే కేసులు ఉన్నాయో వాటిని పక్కన పెట్టి కేసులు లేని ప్లేసెస్లో అయితే ఇచ్చేస్తామని చెప్పడం అయితే జరిగింది దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంతవరకు ఏం రాలేదు అక్టోబర్ రెండో తారీఖునైతే ఇస్తామనేసి చెప్పడం అయితే జరిగింది చూద్దామండి అక్టోబర్కి ముందు ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే కనుక కంపల్సరీ మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్